అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య. కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్కారం. మనతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా వారు. వారు నిరంతరము రాజకీయాలను పరిశీలిస్తూ ఉంటారు, వాటిపైన వ్యాఖ్య చేస్తుంటారు. అనేక పుస్తకాలను కూడా వారు తీసుకొచ్చారు. రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలని సునిశ్చితంగా పరిశీలిస్తున్న అతి తక్కువ మంది జర్నలిస్టుల్లో, రచయితల్లో కొమ్మినేని వారు చాలా ప్రసిద్ధులు. వారిని అడిగి రాజకీయాలు తీరుతారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. అంటే బీజేపీకి వైసీపీ మధ్య, అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్య, జగను నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్య, అక్కడ సయోధ్య బాగానే ఉంది, పాజిటివ్గా కనిపిస్తుంది. అక్కడ ఢిల్లీలో బాయి బాయి, గల్లీలో ఏదో బాహీ బాహి అన్నట్లుగా ముఖ్యంగా పురంధరేశ్వరి వచ్చిన తర్వాత కొంచెం ఆ వేడి పెరిగింది. విమర్శలు ఆవిడ అదే ఇదిగా చేస్తున్నారు. అప్పుల విషయం కానీ చాలా విషయాలు వస్తుంది కదా, దీనివల్ల లాభ నష్టాలు ఎలా ఉంటాయి సార్? అంటే బీజేపీకి వచ్చేది లేదు, పోయేది లేదు. బీజేపీని తెలుగుదేశం వైపు తీసుకెళ్తే ఆవిడకి ఏదన్నా ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలిస్తే గెలవచ్చేమో అని ఆశ ఆవిడకు ఉండొచ్చు. బట్ ఆవిడ ఓవరాల్గా ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది ఆవిడ పోగొట్టుకుంటున్నారు. ఎందువల్ల పోగొట్టుకుంటున్నారు? ఆవిడ వైసీపీని విమర్శించమనండి, అభ్యంతరం లేదు. కానీ టీడీపీని కూడా అదే స్థాయిలో విమర్శించాలి, కానీ అక్కడ విమర్శించట్లా. దాంతో వీళ్ళు ఏమంటున్నారు, బావో మరిదో మరిది కళ్ళల్లో ఆనందం చూడటానికని ఆవిడ మీద జోకులు వేసేస్తున్నారు. ఆ పరిస్థితి ఆవిడ తెచ్చుకోకూడదు. ఎందుకంటే అదే చంద్రబాబు వల్ల దగ్గుబాటి కుటుంబం అనండి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ తను కానీ అసలు ఎన్ని అవమానాలకు గురయ్యారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయనకి తెలుసు, దగ్గుబాటి గారు అనేక విషయాలు ఆయన పుస్తకంలో రాశారు. మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను, నాకు బాగా గుర్తు. దగ్గుబాటి గారి ఇంట్లో వివాహం జరిగింది ఒకసారి, నేను కూడా వెళ్ళినట్లు గుర్తు. అప్పుడు చంద్రబాబు గారు కూడా వచ్చారు, ఏది ఒక మధ్యలోనో చివరిలోనో వస్తే ఆ వేదిక మీద ఉండటానికి కూడా ఈవిడ పురంధరేశ్వర గారు ఇష్టపడినట్టుగా నాకు గుర్తు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. నాకు అయితే ఆవిడ కామ్గా పక్క ఎక్కడికో వెళ్ళిపోయిందని విన్నట్టు గుర్తు. అంత కోపం ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆవిడ తెలుగుదేశం పొత్తు కోసం. ఇంకొకటి ఏంటంటే ఆ పరిస్థితి, సరే తండ్రిని దించేశారు, సరే వాళ్ళ పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి వల్ల ఆవిడకి రాజకీయ భవిష్యత్తు వచ్చింది. ఆవిడ అసలు పాప రాజకీయాల్లోకి వస్తుందని ఆవిడ ఊహించుండ్రు, దగ్గుబాటి గారు ఊహించుండ్రు కదా. దగ్గుబాటి గారు కాంగ్రెస్ ఈ తెలుగుదేశంలోకి వెళ్ళడానికి ఒక దశలో ప్రయత్నం చేస్తే చంద్రబాబు నుంచి అవమానం అనండి చేతకారాన్ని పొంది ఇక అటు వెళ్ళ కొంతకాలం బీజేపీ వైపు అట్లాగే నడిస్తూ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు సారీ ముందు రాజశేఖర రెడ్డి గారిని కలవటం, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోవటం, ఆ దశలో రాజశేఖర రెడ్డి గారికి ఐడియా వచ్చింది. ఎట్లా వచ్చిందో మరి, మీరు పురంధరేశ్వర గారిని కూడా తీసుకురండి, ఎంపీ సీట్ ఇద్దామని చెప్పారు. అట్లా ఆయన ఆవిడ అనుకోకుండా వచ్చింది. ఇద్దరికి సీట్లు ఇచ్చారు, ఇద్దరు గెలిచారు. సో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్నారు, మంత్రి పదవి ఇచ్చారు. ఎవరికి? మన పురంధరేశ్వర గారు 2 సార్లు. మరి ఆకృతజ్ఞతన్న ఉందా ఆవిడికి? లేదు. లాస్ట్లో అంటే ఫక్తు ఆవిడ రాజకీయేతర వ్యక్తి అయినప్పటికీ కూడా ఫక్తు రాజకీయవేత్తగా మారి, అవకాశవాదిగా మారి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేశారు. అంటే అక్కడేం పెద్ద ఫీల్ అవ్వాలా, అరే మనకి 10 ఏళ్ళు పదవి ఇచ్చారు, మన్మోహన్ సింగ్ గారు గౌరవ ఇచ్చారు, సోనియా గాంధీ గారు గౌరవ ఇచ్చారు, ఎన్టీ రామారావు కూతురు అయినా తెలుగుదేశంకి కాంగ్రెస్కి వ్యతిరేకమని కదా. ఆంధ్రప్రదేశ్ విడదీసిన తీరు నచ్చలేదని వచ్చారు. నచ్చకపోతే నచ్చకపోవచ్చు, కామ్గా కూర్చుని ఉండొచ్చుగా. బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు? బీజేపీ ఏమన్నా విడదీయటానికి వ్యతిరేకమా? చిన్న రాష్ట్రాలకు సపోర్ట్ కదా. అవును, వాళ్ళంటే విభజనకి అనుకూలమే కదా. వాళ్ళు మొదలుపెట్టిందే వాళ్ళు కదా, కాకినాడలో 2 తీర్మానాలు. ఇవన్నీ కాదండి అవకాశవాదం. బీజేపీ గెలుస్తుంది అనుకున్నారు, దాంట్లోకి వచ్చారు. సరే ఆవిడ గెలవలేకపోయింది, అది వేరే విషయం. ఆవిడకి అప్పుడు మళ్ళీ జల్లగొట్టారు. వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు గారు కలిసి ఆవిడని ఎక్కడ పంపించారు? ఓడిపోయే రాజకీయ పంపించారు. ఏ విజయవాడో, గుంటూరో, ఒంగోలో వీటిలో ఎందుకు ఇవ్వాలా? అయినా ఆవిడ ఫీల్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం? అది అయితే ఇక్కడ నేను చంద్రబాబుని తిట్టమనో తెలుగుదేశాన్ని తిట్టమని నేను అంటలా. కానీ వైసీపీని ప్రభుత్వ పరంగానో నా పార్టీ పరంగానో మీరు విమర్శ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా సమానంగా, ఇప్పుడు సోమవీర్రాజు గారు తెలుగుదేశాన్ని విమర్శించాడు, వైసీపీని విమర్శించారు. సరే ఆయన మరి ఎందుకు తప్పించారో తప్పించుకున్నారు. తప్పించిన తర్వాత ఈవిడ వైసీపీని మాత్రమే విమర్శిస్తున్నట్లుగా కనపడతా ఉంది. అది బీజేపీకి ఏం పెద్ద ఉపయోగపడుతుంది అనుకోవడానికి లేదు. ఎందుకని అక్కడ ఒక పక్క కేంద్రంలో వీళ్ళ మద్దతుతోటి
కొన్ని బిల్స్ పాస్ అవుతున్నాయి. అలాంటి పార్టీని ఇప్పుడు ఇక్కడ తిట్టి దూరం చేసింది అనుకోండి, ఎవరికి నష్టం? ఇప్పుడు ఇక్కడ కూడా గెలిచేది లేదు, పెట్టేది లేదు బీజేపీ ఏపీలో. అటువంటిప్పుడు ఎవరికి వచ్చే సీట్లు? బీజేపీకే కదా, ఒకవేళ కాంగ్రెస్కి అయితే వెళ్ళే పరిస్థితి లేదు కదా. ఆ పరిస్థితిని బట్టి, ఆ బిల్లు స్వభావాన్ని బట్టి వీళ్ళు మత్తు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య తంపులు పెడుతున్నారా పురంధరేశ్వరి గారు? చెడగొట్టాలని చూస్తున్నారా? అంటే అప్పుల విషయంలో కూడా ఆర్థిక మంత్రి ఒక రకంగా పార్లమెంట్ సాక్షిగా ఆవిడకు సమాధానం చెప్పింది. ఆవిడ నిర్మలా సీతారామన్ ఆయన ఈవిడ ఒప్పుకోట్ల ఈవిడ అంటే అప్పుడేమవుతుంది వినేవాళ్ళకి? ఈవిడ తన ఆత్మగౌరవాన్ని కూడా వదులుకుని తెలుగుదేశానికి మత్తిస్తోందా? కేవలం తనకు వచ్చే ఎంపీ సీట్ కోసం, ఎమ్మెల్యే సీట్ కోసం ఈవిడ నాకంటే ఆవిడకి, ఆవిడంటే నాకు గౌరవం, దాంట్లో నాకేమీ అనుమానం లేదు. నాకు వ్యక్తిగతంగా కూడా వాళ్ళిద్దరితో పరిచయం ఉంది, చాలా మర్యాదగా ఉంటారు, అది వేరే విషయం. కానీ రాజకీయాల విషయం వచ్చేసరికి ఆవిడ వేస్తున్న స్టెప్పు తప్పేమో అని నాకు అనిపిస్తుంది. బీజేపీలో కూడా ఆవిడకి మంచి పదవులు ఇచ్చారు, నేనేం కాదని అంటలా. బట్ అవకాశవాదం అవకాశవాదే కానీ వాళ్ళు తెలుగుదేశం ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లో మంత్రి పదవులు పొందారు, బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నారనండి, ఖ్యాతి పొందారు, సడన్గా బీజేపీలోకి వచ్చారు. లక్కీగా ఆవిడకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చా అక్కడ కూడా వాళ్ళు గౌరవం ఇచ్చారు, ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వు పార్టీని డెవలప్ చేసుకో కానీ వైసీపీని తిట్టి ఇదే తిడితే, వైసీపీని తిడితేనే పార్టీ డెవలప్ అవుద్దని అనుకుంటే మనం ఏం చేయలేము. ఈ రెండు ఇద్దరిని ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా వాళ్ళకి టాస్క్ ఏంటి? బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారు? ముందు టీడీపీని అవజేసేస్తే తర్వాత మనం ఆల్టర్నేటివ్ అవ్వచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మరి ఈవిడ కనుక అట్లా కాకుండా టీడీపీతోటే సయోధ్య పెట్టుకోవాలని, జనసేనను టీడీపీ కలవాలని ఈవిడ అనుకుంటున్నారో లేదో నాకు తెలీదు. పోనీ జనసేనతోటి వీళ్ళు పవన్ కళ్యాణ్ కలుస్తారంటుంది కాబట్టి కలిసి వాళ్ళిద్దరే ప్రయత్నం చేస్తే ఓకే, అది తప్పేం కాదు. అప్పుడు ఇద్దరిని ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మొన్న పవన్ గనూర్ ఇష్యూ జరిగిందండి, జగన్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక్క మాట అన్నా పోలీసులకు సానుభూతిగాను ఎక్కడ మాట్లాడలేదు, హింసను సమర్థించాడు ఆయన అక్కడ. పురంధరేశ్వర్ గారు ఖండించినట్టుగా కూడా కనపడలేదు. సో ఇవన్నీ కొంచెం బ్యాడ్ ఇండికేషన్స్ వెళ్తున్నాయి. సో వీళ్ళ ఆలోచన ధోరణి ఒక రకంగా ఉందేమో అనే ఫీలింగ్ వస్తుంది. అందువల్ల ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం అంతిమంగా. అంటే మీరు చెప్పినట్టుగా అందరూ తెలిసినట్టు చాలామందికి వైఎస్ రాజశేఖర రెడ్డి పురంధరేశ్వర కాంగ్రెస్లో చేరటంలో కానీ, ఆమె సీట్ రావడంలో కానీ, గెలుపులో కానీ ఆయన చాలా చాలా సహకరించారు, చాలా కృషి చేశారండి, అందరికీ తెలిసిన విషయం చాలామందికి. అయితే అటువంటి రాజశేఖర రెడ్డి వాళ్ళ కుమారుడే కదా జగన్, అతని పట్ల మరి అంత కష్టగట్టినట్టుగా ప్రవచించడం? తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఈయన మొన్న 2019లో వారి కుమారుణ్ణి పరిస్థితి పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ అది టెక్నికల్గా ఎన్ఆర్ఐ అవ్వటం, ఇక్కడ ఇంకా పౌరసత్వం రాకపోవటం, వీటి వల్ల అది సాధ్యపడలా. సార్ అప్పుడు దగ్గుబాటి గారు పోటీ చేశారు సార్, అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. ఆ టైంలో ఆ తర్వాత అదే టైంలో ఈవిడ బీజేపీ తరఫున పోటీ చేసినట్టున్నారు. పోటీ చేస్తే ఈవిడ ఓడిపోయారు. ఓడిపోతే తర్వాత రోజుల్లో ఏమైందంటే, నేను అనుకోవటం వైసీపీ అధిష్టానం నాయకత్వం ఇద్దరు ఉంటే పార్టీలో ఉండండి, లేదంటే వేరువేరుగా ఒకే పార్టీలో ఉండండి, లేకపోతే బాగోదు, ఇది ఇబ్బందికరం అనేటువంటి వాతావరణం అయితే వచ్చినట్టుంది. దాని తోడు దగ్గుబాటి గారు కాస్త రాజకీయాలకి అట్లా కొంచెం విముఖత అనండి, లేకపోతే వైరాగ్యం అనండి, అది ఆయన అట్లా దూరం అయ్యారు. కానీ ఈవిడ యాక్టివ్గానే ఉన్నారు. సో ఈవిడ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ పరిణామాలన్నింటిలోనూ ఎక్కడో ఏదో ఆవిడకి ఇల్ ఫీలింగ్ ఏదో వచ్చి ఉండాల, దానివల్ల కూడా కొంత వైసీపీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి విమర్శిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దానివల్ల ఆవిడ వ్యక్తిత్వానికి భంగం అని నా బాధ. ఆర్బీఐకి ఇచ్చే నివేదికలు కూడా తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఇవి అంటున్నారు. వాళ్ళేమో ఆర్బీఐ ఏమైనా చదువుకో నిరసరాశలు అక్కడ ఉన్న ఆఫీసులు వాళ్ళకి తెలియదు, తప్పుడు నివేదిక ఇస్తే ఒప్పుకోవడానికి అని చెప్పి వైసీపీ. అసలు బీజేపీ వాళ్ళకి అప్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎట్లా ఉంటుందండి? ముందు 155 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎట్లా చేశాడో మోడీ గారిని ముందు అది తెలుసుకోమనండి. వీళ్ళు మిగతా ఎన్ని రాష్ట్రాలు అప్పులు చేసినాయో అదే ఏం చేసినాయో అనేది పక్కన పెడితే తర్వాత చూసుకోవచ్చు. ముందు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిన 90 లక్షల కోట్ల అప్పు గురించి వీళ్ళందరూ అవగాహన పెంచుకుని ఆ తర్వాత రాష్ట్రాలు తోలి రమ్మండి. ఏదో ఎదుటాడి మీద రాళ్ళేయటానికే మాత్రం ఉంటారు వీళ్ళు. ఉదాహరణకి ఆవిడ ప్రజావేదిక కూల్చారు అది అని అంటుంది, అక్రమ కట్టడం కూలిస్తేనేమో తప్పు అంటుంది. హర్యానాలో యూపీలో రౌడీ షీటర్లు అని చెప్పి, లేకపోతే ఇంకో కేసులో ఉన్నారని చెప్పి వాళ్ళ ఇళ్ళని నివసించే వాళ్ళ ఇళ్ళని, ఇదేమో కేవలం ఖాళీగా ఉండే ప్రదేశం, నది గర్భానికి సంబంధించినటువంటి అంశం. యూపీలో మొన్న నిన్న హర్యానాలో ఏం జరుగుతూ ఉంది? మొత్తం
అతను వాళ్ళ హిందువులో ఒక వార్త వచ్చింది చూడండి, ఒక అతను అట ఆరుగురిని సేవ చేసేయట ఆ గొడవల నుంచి, అతని ఇల్లు వీళ్ళు కూల్చారటండి. ఎట్లా కూలుస్తారు మరి? అది బీజేపీ వాళ్ళు పురంధరేశ్వర గారి ముందు ఆ విషయాలను తెలుసుకుని వాడి గురించి మాట్లాడమనండి, అప్పుల గురించి, వీటన్నిటి గురించి ఎందుకు అనవసరమైన ప్రస్తావన కాకపోతే. అంటే బీజేపీ అధిష్టానం ఒక వ్యూహంతో ఒక ప్రణాళికతోటి ఆవిడ నియమిస్తే దానికి ఇప్పుడు వ్యతిరేకంగా చేస్తున్నట్టు అంటే ఆయన చెప్పుతాలం. బీజేపీ అధిష్టానంలో కూడా రెండు మూడు రకాల అభిప్రాయాలు ఉండొచ్చు కదా, ఆ అభిప్రాయాల్లో ఈవిడికి నచ్చిన అభిప్రాయం ప్రకారం ఈవిడ వెళ్తా ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే అధిష్టానం వాళ్ళు సరే ఎట్లా వీలైతే ఏది పనికి వస్తే అది వాడుకుందామని వాళ్ళేమి ఇప్పుడు ఇదివరకు మళ్ళీ మరీ అంత సిద్ధాంతానికి కట్టుబడి మోడీ గారు అమిత్ షా గారు ఉన్నారని మనం అనుకోక్కర్లా. ఎందుకంటే ఏది అవకాశవాదం అయితే ఏది అడ్వాంటేజ్ అనుకుంటే వాళ్ళు చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈవిడ కూడా అవకాశవాదానికి ఉపయోగపడతలే అనుకున్నారేమో తెలీదు. ఎవరి గోలు వాళ్ళదిగా నడుస్తుంది. బీజేపీకి ఇంకా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వర తీరులో. ఇంకా కొత్తగా నష్టం ఏముంటుందండి? 1% కూడా లేని పార్టీకి నష్టం, లాభ నష్టం, అదే అసలు సమస్య. అదే లాభం తేవాలి వాళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు నష్టం జరుగుతుంది కదా. అంటే వాళ్ళది ఏంటంటే కనీసం చంద్రబాబు గారి వెనకాల నిలబడి అది చొక్కా పట్టుకుని వెళ్తే ఒక సీట్ ఆరు సీట్ ఏమైనా వస్తాయేమని ఆశ తప్పితే వాళ్ళకేం పెద్ద గెలుస్తామని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నమ్మకం లేదు కదా. అదేం పెద్ద ఏమైనా బహిరంగ రహస్యమే కదా. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టాపిక్ మీద తీసుకొచ్చారు. పెద్దిరెడ్డి అంటే బాబుకి మొదటి నుంచి భయం అని కూడా అంటుంటారా? ఏంటి సార్ నిజమే? భయం అంటే భయం అని కాదు, వాళ్ళిద్దరికీ ఆ యూనివర్సిటీ రాజకీయాల నుంచి కూడా కొంత విభేదాలు అభిప్రాయభేదాలు ఉన్నట్లు గుర్తు ఉండుంటాయి. ఆ తర్వాత చంద్రబాబు తెలివిగా ముందుగా 78లోనే రాజకీయాల్లోకి రాగలిగాడు. ఆ తర్వాత ఆయన అదృష్టం వరించి ఎన్టీ రామారావు అల్లుడయ్యారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు తెలివి తక్కువతనం వల్ల ఆయన్ని పడగొట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. సో దాంతో ఏమైంది, పెద్దిరెడ్డి గారు రాజకీయంగా వెనకబడ్డాడు కొంత, కానీ బట్ లోకల్గా ఆయనకి స్టాండింగ్ ఉంది, జనంలో పట్టు ఉంది. చంద్రబాబు గారికి ఆ స్థాయిలో పట్టు లేదు. ఆయన ఎట్లాగో కుప్పం వరకు మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు, కానీ మొత్తం మీరు 99 నుంచి చూసుకుంటే ఎక్కువ సందర్భాల్లో అక్కడ ఆయన ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ అయితే కాంగ్రెసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్, వాళ్లే గెలుస్తూ ఎక్కువ సీట్లు గెలుచుకుంటున్నారు ఆ జిల్లాలో. సో అది మింగుడుపడని వ్యవహారమే. అందువల్లే రాయలసీమ పట్ల ఈయనకి అంత ఆసక్తి లేదనే విమర్శ వీళ్ళు చేస్తుంటారన్నమాట. సో అట్లా పట్టు పెరిగి తనకు ఒక గ్రూప్ను తయారు చేసుకోగలిగాడు కాంగ్రెస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి పూర్తి వ్యతిరేకం అయిన మళ్ళీ అక్కడ కూడా ఆ లోకల్ రాజకీయాల్లో. దాంతో ఏమైంది, కిరణ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి పదవి వద్దని, ముఖ్యమంత్రి పదవి వద్దని ఈయన రామచంద్రారెడ్డి గారు గట్టిగా అధిష్టానాన్ని కోరారు. వాళ్ళు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఆయన పూర్తిగా సైడ్ అయిపోయి జగన్ గారికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 2014లో ఆయన గెలిచాడు, కానీ పార్టీ అధికారంలో రాలా. ఆ తర్వాత పెద్దిరెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి సహజంగానే చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తుంటారు. అది అవి ఇప్పుడు తర్వాత వాటన్నింటినీ ఆయన తట్టుకోగలిగాడు. దానికి కారణం ఏంటంటే ఆయన ఆంధ్రలో కంటే కూడా మిగతా రాష్ట్రాల్లో కాంట్రాక్టులు అవి ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటూ ఆయన నిలబడగలిగాడు. అట్లాగే జనంలో పట్టు అట్లాగే కొనసాగించగలిగాడు. వేరే అది ఇప్పుడు సమస్య ఏమిటి, కుప్పం కూడా గెలుస్తామో లేదో అనే భయంలో చంద్రబాబు గారికి ఉంది. దానికి కారణం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యూహం, లోకల్గా జగన్ గారి అమలు చేసిన స్కీములు, ఆ కుప్పంలో మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం స్వీప్ చేసేసారు వైసీపీ, అది భయం. అట్లాగే తంబళ్ళపల్లి, మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, చిత్తూరు ఇట్లా, అట్లాగే మరికొన్ని నియోజకవర్గాలు, వీటన్నిటి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల దాన్ని తట్టుకోలేక దాన్ని ఎట్లా దెబ్బతీయాలనే దీంతో ఆయన మీద ఉన్నాయి లేని ఆరోపణలు చేయటం, ఆయన కోసమే ప్రాజెక్టులు పెట్టాను వద్దని చెప్పమనండి. మరి ఎందుకు మళ్ళీ ఎందుకు చూస్తున్నారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులు నేను చూస్తానని ఎందుకు వెళ్ళటం? అట్లా ఆ రకమైనటువంటి గొడవలు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఉన్న అక్కడ లోకల్గా ఉండే ఏమంటాము సామాజిక పరమైనటువంటి వైరుధ్యాలు ఉండొచ్చు, రాజకీయపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు. అయితే ఆ తర్వాత క్రమేపీ రాజకీయపరమైన వైరుధ్యాలుగా మారి ఆ జిల్లాలో తనకు పట్టు రాకుండా చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే కోపం ఉండబట్టి దాని తోడు వచ్చే ఎలక్షన్లో ఏం జరుగుద్దు అనే భయంతో కూడా ఈ పరిస్థితి కారణమైంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఆయన చేరారు, అప్పుడప్పుడు అసలు ఆయన మధ్య పెద్దగా యాక్టివ్గా కనిపించట్లేదు. దానికి కిరణ్ కుమార్ రోడ్ని రోల్ని ఎలా చూస్తున్నారు?
ఇంకా ఆయనకి ఏం రోలు రాకులు ఇచ్చినట్లేరు. పదవి ఇచ్చారు కానీ ఆ పదవితోటి పదవితో పాటు ఒక రోలు ఒక రోకలు కూడా ఇవ్వాలి కదా ఏదన్నా చేయాలంటే. ఊరికే పదవికి జాతీయ గారి వరకు తప్పుడు అంటే ఏముంటుందండి అది పెద్ద. ఎప్పుడో మీటింగులు జరిగితే ఢిల్లీ వెళ్ళి కూర్చుని ఆ పెద్దరికానికి పనికి వస్తుంది తప్పితే. అన్లెస్ ఏ పార్టీ అయినా సరే ఒక స్పష్టమైన అధికారం స్పష్టమైన బాధ్యత ఉంటే అది ఇప్పుడు అట్లా కాకుండా ఒక ఇన్ఛార్జ్ అను ఒక స్టేట్ ఇన్ఛార్జ్ అను లేదు పలానా నీ ఇగో ఈ 5 జిల్లాలు నీది బాధ్యతను అట్లా అప్పచెప్తే అది ఒక పద్ధతి. అట్లా ఏం కాకుండా సరే నలుగురితో పాటు నారాయణలాగా ఆయన కూడా ఆయన యాక్చువల్గా కాంగ్రెస్లోకి వెళ్ళాడు మళ్ళీ దీంట్లోకి వచ్చాడు. నిజానికి ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ వాది కాంగ్రెస్ మనిషి సరే అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఆయన పార్టీ పెట్టాడు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయిన ఆయన కాంగ్రెస్ని దెబ్బకొట్టి జై సమాఖ్యాంధ్రని పార్టీ పెట్టి చెప్పు గుర్తుతోటి తిరిగాడు. అది ఏమో అసలు ఊరు పేరు లేకుండా అయిపోయింది. ఆయన కూడా నిలిచోలేదు కదా అసలు ఆయన నిలిచోలేదు. నుంచున్న వాళ్ళందరికీ డిపాజిట్లు పోయినాయి. ఒకళ్ళిద్దరికి ఏమైనా వచ్చినాయేమో వాళ్ళ బ్రదర్కి అట్లా ఏమైనా వచ్చినాయేమో. మరి ఏం చేయాలో తెలియని పరిస్థితి. తెలుగుదేశంలోకి వెళ్తే కొంచెం అహం అడ్డం రావచ్చు. అక్కడికి బ్రదర్ వెళ్ళి తెలుగుదేశం చేరడం నిజాన్ని. ఆ బ్రదర్ కూడా తెలుగుదేశం చేరడం అంటే తండ్రి అమర్నాథ్ రెడ్డి గారిని అవమానించడం ఓ రకంగా. అయినా కూడా ఇప్పుడున్న రాజకీయాల్లో ఏం పెద్ద ఫీల్ అవ్వట్లేదు కదా. సో అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తనకు తెచ్చుకున్న పేరుని ఇప్పుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడేమో నాకు అనిపిస్తుంది. అంటే బీజేపీలకు చేరబోయే ముందు కొన్ని రోజులు కొన్ని నెలల ముందు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్లో కూడా ఆయన చేరాడు కదా. చేరాడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బీజేపీ అంటే బహుశా ఏమైనా బీజేపీ నుంచి ఏమన్నా సిబిఐ అని ఈడీ అని మరి ఆయన మీద ఏమి లేవు. కానీ ఎందుకో భయపడ్డా లేకపోతే ఇప్పుడు లేకపోతే కాంగ్రెస్ అధికారులు రాదు అనేటువంటి ఒక ఫీలింగు లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన పెద్ద పట్టించుకోవట్లేదనే ఒక భావన ఏదో కారణాలు ఆయన నాకైతే ఈ మధ్య కలవలేదు. నేను ఎప్పుడు ఈ మధ్యకాలం నాకు ఆయన తటస్థపడలేదు. అందువల్ల నాకు ఆయన నుంచి క్లారిటీ లేదు. కానీ బట్ ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు నాకు అనిపిస్తుంది. బట్ దానివల్ల బీజేపీకి అక్కడేం ఒరిగేదేమీ లేదు. ఈ మధ్య తెలంగాణలో ఆయన కిషన్ రెడ్డి గారిని టేకప్ చేస్తే వెళ్తే ఇక్కడ కూడా ఆయనకి ఇబ్బంది వచ్చింది కదా. విజయశాంతి వాళ్ళంతా ఆయనేంటి ఇక్కడ వేదిక మీద కూర్చోబెట్టారనే పరిస్థితి ఉంటుంది కదా. సమైక్యాంధ్ర పార్టీ పెట్టడం వల్ల సమైక్య సమైక్యవాది కదా ఆయన ఊరి పార్టీ పెట్టాడు కదా పార్టీ జై సమైక్యాంధ్ర ఆయన్ని మనం అగౌరవపరచాలం కానీ బట్ ప్రత్యేకించి ఆయనకి ఏమి పెద్ద ఫాలోయింగ్ పాత్ర ఉందని అనుకోవటానికి లేదు. ఆయన సడన్గా అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రి కదా. బేస్ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక బలం ఇవన్నీ ఉండటం. ప్రాంతీయ పార్టీలు అయితే ఒక రకంగా ఉంటాయి. జాతీయ పార్టీల్లో సొంతంగా ఒక గ్రూప్ లేకపోతే ఎదగటం కష్టం. ఈయనకి అనుకోకుండా చిదంబరం అజారుద్దీన్ పల్లవరాజు వీళ్ళందరి ద్వారా రాహుల్ గాంధీ ద్వారా ఈయనకి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్తారు. అయితే ఆ తర్వాత ఆయన దాని జనంలోకి వెళ్ళి నిలబెట్టుకోలేకపోయారు. జగన్ గారి ముందు ఆయన నిలవలేకపోయాడు. సో జగన్ గారి ఎఫెక్టివ్ ముందు ఆ క్రమంలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిని పోవడం ఈయన సొంత పార్టీ పెట్టుకున్న ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినా పెద్ద తేడా ఉంటుందని మనం అనుకోవాలి. పురంధరేశ్వరి చంద్రబాబు బంధాలు ఎలా ఉన్నా ఎలా మారినా కిరణ్ కుమార్ రెడ్డికి బాబుకి మధ్య మంచి స్నేహం ఉందని అంటుంటారు నిజమేనా సార్? అట్లా కాదు. చంద్రబాబు గారు అవకాశవాది. ఒకప్పుడు అది కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అయినప్పుడు ఆయన్ని వేదిక మీద తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు ఇష్టే పడలేదు కదా. అది బహిరంగ రహస్యమే కదా. అయితే అప్పట్లో చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారికి ఆయనకి మధ్య కొంత వాదోపవాదాలు నడిచేవి. బట్ అవకాశవాదం ఎక్కడొచ్చిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం వచ్చింది. అవిశ్వాస తీర్మానం వస్తే జగన్ గారు తన గ్రూప్ ఎమ్మెల్యేలందరితో కిరణ్కి వ్యతిరేకంగా ఓటు వేయించడానికి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కనుక దాదాపు 18-20 మంది అయ్యారు. అప్పుడు కనుక చంద్రబాబు గారు కనుక ఆ అవిశ్వాస తీర్మానానికి అపోజిషన్ కదా యాక్చువల్గా పెట్టాల్సింది ఆ అపోజిషన్ ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉంటే గవర్నమెంట్ పడిపోయేది. కానీ పడిపోకుండా ఈయన ఏం చేశాడు తటస్థం అన్నాడు. నిలబెట్టాడు. అప్పటి నుంచి కొంత కాంటాక్టు బిల్డప్ అయినట్లుగా చాలామంది ఫీల్ అవుతుంటారు. బహుశా ఆయన తమ్ముడిని కూడా మరి పంపించాడంటే ఏదో బంధం లేకుండా పంపిస్తారు కదా. సో అట్లా ఏదన్నా ఉంటే ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు అదేం పెద్ద ఇర్రెలెవెంట్. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ బీజేపీ జనసేన టీడీపీ పొత్తులు పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవటం మొన్న పొంగనూరు ఇన్సిడెంట్లో పవన్ రియాక్షన్ కూడా చూసిన తర్వాత ఇప్పుడు బీజేపీని కలుపుకెళ్ళాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రాకపోతే వెంటనే వెళితే ఏమైనా ఇబ్బంది వస్తుందేమని భయపడి ఎలక్షన్కి ఒక నెల రోజుల ముందు
వీళ్ళు కలుస్తారేమో అనిపిస్తుంది. లేదు ధైర్యం చేస్తే చెప్పలేం కానీ, బట్ ఇప్పుడున్న సూచనలు అయితే 2-3 నెలల తర్వాత కానీ, 5-6 నెలల తర్వాత కానీ దాని మీద ఒక స్పష్టత ఇస్తారేమో అనిపిస్తుంది. లే అప్పుడు అది వచ్చినా రాకపోయినా, ఇప్పుడు లేటెస్ట్ సర్వేలు కూడా మొన్న ఎక్కడ పొలిటికల్ క్రిటిక్ అని, ఇంకేదో పొలిటికల్ స్ట్రాటజీ అని ఏవో కొన్ని సర్వేలు వచ్చినాయి. వాళ్ళంతా కర్ణాటకలో కూడా చేశారు. అవన్నీ కూడా జగన్ గారికి 135 సీట్స్ వైసీపీకి వస్తాయని వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అసలు టెన్షన్ అదే. పేద వర్గాలు మొత్తం జగన్ గారిని ఓన్ చేసుకుంటున్నాయి. కొంత అగ్రవర్ణాల్లో ఒక సెక్షన్లో కొంత వ్యతిరేకత ఉంది. అయితే అది సరిపోదు, ఆయన్ని ఓడించడానికి సరిపోకపోవచ్చు. దాంతో వీళ్ళు టెన్షన్ పడి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎలక్షన్స్ ముందొస్తేనే అవకాశం ఉందంటారా? ఇంకా ముందస్తే ఉంది, అంతా కలిపి 10 నెలలకి. ఇంకా ముందు లేదు, వెనక లేదు, బహుశా అనుకోవటం. అన్లెస్ అండ్ అదర్వైజ్ లోక్సభ ముందొస్తే తప్ప ఇది కూడా రాదు. సో మీరు క్షేత్రాల్లో కూడా తిరుగుతున్నారు, క్షేత్ర వాస్తవాలను గమనించినా, సర్వేలు చూసినా మీకేమనిపిస్తుంది సార్? 2024 ఖచ్చితంగా జనంలో, నేను పేదవాడిని, నేను పెట్రోల్ బంకు వెళ్ళాను అనుకోండి సపోజ్, దిగంగానే అతను చాలామంది గుర్తుపడుతుంటారు. గుర్తుపట్టి కానీ నాకు అర్థమైపోద్ది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారని. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ. నేను హాస్టల్స్లో ఒక కుర్రాడిని, అటెండర్ లాంటి కుర్రాడిని అడిగాను, జగన్ గారు వస్తారు సార్ అని చెప్పేసి. అట్లా ఆయా సెక్షన్స్లో పూర్తి అంటే మీరంటే తెలియని వాళ్ళు కూడా చదువుతున్నారు, తెలియని వాళ్ళు కూడా. నేనంటే నేను నా గురించి చెప్పడం కాదు, జనరల్గా మీరంటే తెలియని వాళ్ళు కూడా అదే చెప్తారు. అదే ఎక్కువ మంది అదే చెప్తున్నారు. అట్లా అని చెప్పి అసలు మొత్తం అవుట్రేట్గా ఉందని నేను అంటలేదు. కొంతమంది రకరకాల అసంతృప్తి ఉండొచ్చు, బట్ ఆ అసంతృప్తి అనేది జగన్ గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదిగా కనిపించట్లా. గెలుపుకేమైంది అడ్డుకోవడం, గెలుపుకి అసలు అది ఇబ్బందే కాకపోవచ్చు. థ్యాంక్ యూ సార్. రైట్.